అధిక రక్తస్రావం అనేది స్త్రీలలో కామన్గా చూసే ప్రాబ్లము డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అంటే రక్తస్రావం మొదలైనప్పటి నుంచి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ రక్తస్రావం ఎండ్ అయ్యేదాకా స్త్రీలలో వివిధ కారణాల వల్ల అధిక రక్తస్రావం అనేది అవుతుంది ఏజ్ గ్రూప్ని బట్టి అంటే చిన్నపిల్లల్లో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి పెద్దవాళ్లల్లో డిఫరెంట్ కాజెస్ వల్ల అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చిన్న పిల్లలు అంటే అప్పుడప్పుడే రక్తస్రావం స్టార్ట్ అయ్యి మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే పన్నెండు పదమూడేళ్ళప్పటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వరకు పిల్లల్లో అధిక రక్తస్రావం అనేది డిఫరెంట్ కాజెస్ వల్ల అవుతుంది దేనివల్ల అవుతుంది అని చెప్పనంటే వాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే సమస్యలు ఏమైనా ఉంటే దానివల్ల అధిక రక్తస్రావం అవ్వచ్చు అప్పుడప్పుడే హార్మోన్ చేంజెస్ జరగటం వల్ల అప్పటిదాకా దాకా బ్లీడింగ్ లేకుండా ఇప్పుడే మెన్సెస్ స్టార్ట్ అయ్యి అంటే రక్తస్రావం అనేది షురు అయ్యి వాళ్ళకి వల్ల వచ్చే చేంజెస్ హార్మోనల్ చేంజెస్ వల్ల అధిక రక్తస్రావం అవటం అనేది దీనివల్ల చిన్నపిల్లల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆర్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటే పీసీఓడి కారణం వల్ల కూడా అధిక రక్తస్రావం అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా గమనిస్తాం మనం అదే మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే ఇరవై ఏళ్ల నుంచి నలభై ఏళ్ళ దాకా ఎవరికైతే అధిక రక్తస్రావం సమస్యలు ఉంటుందో వాటికి యూజువలీ ఫైబ్రాయిడ్స్ అనే గడ్డల కారణం వల్ల కానీ లేకపోతే గర్భసంచి లోపల ఏమైనా కణుతులు కానీ గర్భసంచి లోపల ఏమైనా కాయల్లాగా అంటే పాలిప్స్ అట్లా ఏమైనా వచ్చి దానివల్ల కానీ అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే పెద్ద వయసు కలవాలంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఎవరికైతే అధిక రక్తస్రావం ఉంటుందో మళ్ళీ యూజువలీ హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే మెన్సెస్ స్టాప్ అయిపోయి మెనోపాజ్ రీచ్ అయ్యే ముందు వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వివిధ కారణాల వల్ల అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అధిక రక్తస్రావం అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయటానికి ప్రతిసారి మెన్సెస్ అయినప్పుడు వాడే మెడిసిన్స్ ఉంటాయి సో అది మెన్సెస్ అయినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఏదైతే అధిక రక్తస్రావం అవుతుందో ఆ టైంలో ఈ మెడిసిన్స్ వాడితే యూజువలీ చాలామందికి మెన్సెస్ హెవీగా అవ్వకుండా రక్తస్రావం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే గడ్డలు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే వేరే హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళకి ఏదైతే కాజ్ ఉందో అంటే ముందుగా డాక్టర్ చేత పరీక్ష చేయించుకొని అసలు ఎందుకు అధిక రక్తస్రావం అవుతుంది దానికోసం కారణం వెతుక్కొని మనం ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే అధిక రక్తస్రావం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి బాగా చిన్నపిల్లల్లో ఎవరికైతే అధిక రక్తస్రావం అవుతుందో అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి గ్యాప్ వచ్చి టూ త్రీ మంత్స్ తర్వాత బ్లీడింగ్ అయినప్పుడు యూజువల్గా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటము ఆ ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయింది హెవీగా బ్లీడింగ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అలా హెవీగా బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి డిపెండింగ్ అంటే వాళ్ళ కండిషన్ని బట్టి అప్పుడు దాకా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇలా అవుతుంది ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నారు అన్న దాని ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేయటం జరుగుతుంది అదే బాగా పెద్ద వయసు గల వాళ్ళకి ఇలా అధిక రక్తస్రావం అవుతున్నప్పుడు ఎండోమెట్రియల్ బయోప్సీ అంటే గర్భసంచి లోపలి పొర తీసి టెస్ట్కి పంపించి ఆ టెస్ట్ బయాప్సీ రిపోర్ట్ని చూసుకొని దానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఇలా అధిక రక్తస్రావం అవటానికి ఏదైనా చెడు కణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకొని బయోప్సీ రిపోర్ట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేయటం జరుగుతుంది సో ఎవరికైనా అధిక రక్తస్రావం అవుతున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారికి చూపించుకొని ఎందుకంటే ఎక్కువ రక్తస్రావం అవుతుంటే బాడీలో ఉన్నది బ్లడ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది సో హీమోగ్లోబిన్ పడిపోయి ఎనీమియా అనే ప్రాబ్లం వచ్చి దానివల్ల బాగా వీక్నెస్ రావటము వీక్నెస్కి రిలేటెడ్ గుండె ప్రాబ్లం రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి సో నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారికి చూయించుకొని దానికి ఎందుకు వస్తుంది అన్నది కాస్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయించుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్